హలో ఎవ్రీవన్ మా ఇంట్లో అయితే ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట సో ఎప్పుడు మేము పొంగల్ లేకుంటే ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం అంటే మాకు చాలా ఇష్టం సో ఈరోజైతే మేము చేసేసాము పిండిపూరి విత్ పెసరపప్పు కర్రీ అనమాట చాలా సూపర్గా ఉందని మీరు కనుక చూస్తే ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట లెట్ స్టార్ట్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే సుచిత పిండి పూరి ప్రిపరేషన్స్ కోసం ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఒక గ్లాసు బియ్యం పిండిని ఒక గ్లాసు పేనీ రవ్వని తీసుకున్నాను పేనీ రవ్వ అని అడిగితే ఏ షాప్లో అయినా మీకు ఇస్తారనమాట సో ఇలా బియ్యం రవ్వ లాగానే ఉంటుంది సో దీన్నైతే నేను తీసేసుకున్నాను అది కూడా చూపిస్తున్నాను చూడండి నేనైతే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దీంట్లో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట దీంట్లోనే టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కొంచెం మరగణిస్తున్నాను అనమాట కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ముందుగా పక్కన పెట్టుకున్నామని చెప్పాను కదా సో ఆ రెండుని ఇప్పుడు నేనైతే దీంట్లో వేయబోతున్నాను అనమాట ముందుగా ఎన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా ఉండలు రాకూడదు సో అందుకనే కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుతూ ఉండాలన్నమాట ఈ పిండిపూరి రెసిపీ అనేది చేసేదానికి టైం అయితే పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినా కూడా ఇది చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తగా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనకు వాటర్ అనేటివి కొంచెం బాగా మరిగాయి సో ఇప్పుడైతే నేను పిండిని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ కలుపుతున్నాను అనమాట మీకు ముందుగానే చెప్పాను దీనికి ఉండలు అనేది కట్టకూడదు అని చెప్పేసి సో అందుకనే ఇట్లా కొంచెం కొంచెం నేను కలుపుతూ తిప్పుతూ ఉంటానన్నమాట చూస్తుండండి వీడియో అయితే కంటిన్యూగా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోనే మనకైతే పిన్ అనేది రెడీ అవ్వాలి సో ఇప్పుడు ఇది హాట్ హాట్ గా ఉంది కాబట్టి మనం ఇట్లా ఉండలు చేసేకి కష్టం అవుతుంది అనమాట అందుకే దీని అయితే నేను కొంచెంసేపు పక్కనైతే పెట్టేయబోతున్నాను ఇప్పుడైతే కర్రీ నేను ప్రిపేర్ చేయబోతున్నాను పెసరపప్పు కర్రీని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక పొటాటో అంటే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నేను పెసరపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను చిన్న గ్లాస్కి సో నేనైతే త్రీ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో అయితే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి సో ఆయిల్ కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని చిట్టుపట పనిపించాలి ఇవి కొద్దిగా చిట్టపటమన్నాక కరివేపాకు వచ్చేసి వేసుకొని అలాగే మనం చిట్టుపట పనిపించాలి ఈ కరివేపాకు కూడా మేము లేత కరివేపాకు యూస్ చేసాము మా ఇంట్లో అయితే చెట్టు ఉంది సో అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాము ఇలా ఫ్రెష్ గా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా గా ఉంటుంది అనమాట ఇప్పుడు సన్న సన్నగా కట్ చేసిన పొటాటో ముక్కలు వచ్చి వేసేసాను అనమాట దీంట్లో సో దాన్ని కూడా నేను కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నాను చూడండి వన్ మినిట్ ఇట్లా రోస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన పెసరపప్పును అయితే వేసేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి సో పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మనము కలుపుతూ ఉండాలన్నమాట నేను చూపించిన విధంగా ఇలా ఒక త్రీ మినిట్స్ కలపాలి సో ఇలా త్రీ మినిట్స్ కలపడం వల్ల అన్నీ కూడా అంటే కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇలా అవ్వడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కర్రీ సో ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను సో ఈ ఆనియన్ ముక్కలను కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో అది మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది నేనైతే త్రీ మెంబర్స్ కి చేశాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట వన్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను సో ఈ గ్లాస్ వాటర్తో మొత్తం కూడా నేను మిక్స్ చేశాను అనమాట సో ఇలా ఒకవేళ మీకు వాటర్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే క్వాంటిటీ ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అయితే కర్రీలోకి మసాలాస్ అన్ని ప్రిపేర్ చేసేసుకుందాం పదండి సో ఇది చాలా ఈజీ జీ అనమాట మసాలా కూడా ప్రిపేర్ చేయడం ముందుగా తురిమిన కొబ్బరి అలాగే కొద్దిగా సాల్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి ఎండుమిర్చి అయితే అనమాట సో ఈ ఎండుమిర్చి కూడా నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను సో నాకు కొంచెం స్పైసీ ఇష్టం ఇంట్లో అందుకని ఆరు మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిర్చి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలన్నమాట సో దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టబోతున్నాను చూపిస్తున్నాను చూడండి కొంచెం చింతపండును కూడా నేను సైడ్ నానబెట్టుకున్నాను అది మీకు మిక్సీ పట్టేటప్పుడు అయితే చూపిస్తాను సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకున్నాను కదా సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టబోతున్నాను చూడండి సో చింతపండు అనేది నేను హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా సాఫ్ట్ అవుతుంది మిక్సీ పట్టేటప్పుడు మనకు ఈజీ అవుతుందని చెప్పేసి నేను హాట్ వాటర్లో అయితే వేసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు యాడ్ చేశానని చెప్పాను కదా చూడండి సో చింతపండు కూడా యాడ్ చేసి మొత్తం కూడా మిక్సీ అయితే పట్టేసాను ఆల్మోస్ట్ మనకు ఈ మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కర్రీలో వేయడానికి సో దీన్ని తీసేసి ఇప్పుడైతే మేము కర్రీలో వేసేస్తామన్నమాట సో ఇంతకుముందు మనం పెసరపప్పుని ఉడకబెట్టామని చెప్పాను కదా కర్రీని ప్రిపేర్ చేస్తున్నామని చెప్పాను కదా సో ఆ కర్రీ ప్రిపేర్ అయిందా లేదని కొంచెం చూసుకుంటాను సో అది కొంచెం మగ్గిన తర్వాత మనమైతే ఈ మసాలాని యాడ్ చేయాలన్నమాట సో అది కూడా మనం నీకు చూపిస్తానమాట వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసానండి చూడండి ఇలా రావాలన్నమాట మొత్తం కూడా ఈ కన్సిస్టెన్సీలో రావాలి సో ఇలా అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను పెసరపప్పు ఉడకబెట్టాను కదా సో అది ఆల్మోస్ట్ ఉడకడానికి రెడీ అవుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ పట్టేలా ఉంది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఉడకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా మనము ఉడకబెట్టుకోవాలండి సో ఇట్లా ఉడికిన తర్వాత మనమైతే ఈ పేస్ట్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నాను చూడండి ఈ కర్రీలో వేసుకొని బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ లో మనకు పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఆ పేస్ట్ ను మొత్తం కూడా వేసేస్తున్నాను ప్యాన్ లో చూడండి సో ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాను అనమాట దీని మిక్స్ చేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంటే వాటర్ అనేది తక్కువగా ఉంటే మనమైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందాక ఆ మిక్సీ పట్టాను కదా ఆ మిక్సీ గిన్నెలోనే కొన్ని వాటర్ కలిపేసుకొని సో ఈ కలిపిన వాటర్ని వచ్చేసి దీంట్లో వేసేసుకున్నాను అనమాట సో ఇలా మిక్స్ చేసిన దాన్ని నేను టేస్ట్ చేసుకున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి సో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇప్పుడైతే మనం టూ మినిట్స్ బాయిల్ చేస్తే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే నేను కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని వేయడం ద్వారా రుచి అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట టేస్టీగా వస్తుంది సో అందుకని నేను కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను అంతే మనకు వేడి వేడిగా పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అనమాట మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసండి మనం పిండి పూరి చేయడానికి ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న ఆ పిండిని అంతా కూడా తీసుకొని ఇప్పుడు నేను వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసుకొని ఈ పిండిని వచ్చేసి ఒక ముద్దలాగా చేసుకోబోతున్నాను సో అది చూపిస్తున్నాను వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి అయితే పక్కన పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకున్నాను అలాగే కొద్దిగా నూనెను మనము చేతికి రాసుకోవాలి సో ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ ముద్దని ఒక వంటలు లాగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న వంటలుగా సో అదైతే చూపిస్తున్నాను మీకు చూడండి సో కొంచెం ఇట్లా సైడ్కి అట్లా తిప్పుకుంటూ కొంచెం ఒక షేప్లోకి రావాలి అన్నీ కూడా నేను ఒకే షేప్లోకి చేసుకుంటాను అనమాట సో ఈ విధంగా అయితే మనము ప్రిపేర్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని పిండి పూరి ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను అన్నింటినీ కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటాను సో ఇలా నేను అన్ని కూడా పెద్ద పెద్దగా చేసుకున్నాను ఎందుకంటే ఈజీగా కూడా చిన్న వంటలు చేసుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా పిండి చేసుకునే బదులు ఇలా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది మేము అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న వంట చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి సో దీన్నైతే నేను ఇప్పుడు పిండి పూరి తయారు చేయబోతున్నాను అనమాట సో ఇట్లా చపాతి చేసుకుంటాం కదా సో దాన్ని అయితే నేను తీసేసుకున్నాను సో దాని మీద ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న ఉంటుంది తీసుకొని ఇలా షేప్ చేసుకుంటూ మనమైతే పిండి పూరిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనికైతే నేను పక్కన చూపిస్తున్నాను కదా పిండి సో అది వచ్చేసి బియ్యం పిండి అనమాట బియ్యం పిండితో కూడా నేను ఇట్లా చేస్తా ఉన్నాను కొద్ది కొద్దిగా మనం చపాతీ లాగా సైజులో చేసుకోవాలన్నమాట సో చపాతి అంత సైజ్ అయితే మేము ఇప్పుడు చేసేసుకున్న తర్వాత దీని ఒక్కొక్కటి కాస్తామనమాట సో నేనైతే ఏం చేస్తామంటే ఈ పిండిపూరికి ఎక్కువ చేసుకోవాలి కాబట్టి సో ముందుగానే మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకేసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే పిండిపూరిని నేను ఒక షేప్లో అయితే చేసేసుకున్నాను కదా సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసి సో ఈ పిండిపూరిని దాని మీద వేసాను అన్నమాట ప్యాన్ మీద సో ఇప్పుడు ఒక జస్ట్ ఒక వన్ డ్రాప్ ఆయిల్ని వేసుకొని ఆ టూ సైడ్స్ అనేది మనం కాల్చుకోబోతున్నాం అనమాట సేమ్ చపాతి ఎలా చేస్తామో సో దీన్ని కూడా ఇలాగే చేస్తామన్నమాట సో ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి సో మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే అంటే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేసేసేయండి ఇప్పుడైతే నేను పిండిపూరిని రెండు సైడ్లు కూడా కాల్ చేస్తున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి అది కొంచెం మనకు చపాతి మాదిరిగానే టూ సైడ్స్ కాల్చుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు చూపిస్తాను జస్ట్ వన్ సైడ్ అనేది కొంచెం కాలు ఉంది సో ఇలా కాల్చుకోవాలన్నమాట మనం పిండిపూరిని కూడా సో ఇలా కాల్చుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం ఇలాగే తిప్పి కాల్చుకోవాలి అంతే వేడివేడిగా పిండిపూరి అనేది మనకు రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంతో ఈజీగా మనం పిండి పూరిని ప్రిపేర్ చేసేసుకున్నాం సో ప్రాసెస్ అనేది పెద్దదే బట్ దీన్ని చేసుకొని మనం ఎవరికన్నా అంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగా తింటారు అలాగే కొత్తగా కూడా ఉంటుందన్నమాట సో చూసేసారు కదా పిండిపూరిలో పెసరపప్పు కర్రీతోనే అయితే తినేసాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని మన ఇంటికి కొత్తగా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు చేసే రొటీన్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బోర్ కొట్టించకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారనుకోండి మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అలాగే మీ ఫుడ్ని కూడా వాళ్ళు గుర్తు పెట్టేసుకుంటారు సో మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్